నలుపు నారాయణుడు మెచ్చు అంటూ ఉంటారు. నలుపు నారాయణుడే కాదు, చాలామంది అడ్వకేట్స్ ఇష్టపడతారు. బ్లాక్ కోట్ వేసుకోవడం చాలా ప్రేమగా చూసుకుంటారు. ఎందుకు ఇలా చేస్తారు అనడం వెనకాల చరిత్రలో చాలా రకాలైనటువంటి సత్యాలు ఉన్నాయి. సో వాటికి సంబంధించి నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఎందుకు అడ్వకేట్స్ బ్లాక్ కోట్ వేసుకోవడంతో పాటు వైట్ షర్ట్ వేసుకోవడంతో పాటు ఒక నెక్ బ్యాండ్ని ధరిస్తారు, అండ్ అదేవిధంగా బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా దీనికి సంబంధించినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అడ్వకేట్ యాక్ట్లో ఏం ఫ్రేమ్ చేసింది అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. సో దిస్ ఇస్ బిఎస్ నారాయణ, అండ్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ ఇన్ దిస్ వీడియో రిగార్డింగ్ వాట్ ఈస్ ద డ్రెస్ కోడ్ ఆఫ్ ది అడ్వకేట్ అండ్ హౌ ఇట్ ఈస్ ఎవాల్వ్డ్ ఫ్రమ్ ది పాస్ట్ హిస్టరీ. ఎందుకు అడ్వకేట్స్ బ్లాక్ వేసుకుంటారు అని తెలుసుకునే ముందు అసలు బ్లాక్ అంటే ఏంటో తెలుసుకోవాలి. బ్లాక్ ఈజ్ ఏ సింబల్ ఆఫ్ పవర్ అండ్ అథారిటీ. ఇది శక్తికి మరియు అధికారానికి చిహ్నంగా వాడబడుతుంది. చాలామంది మతాధిపతులు, ఎస్పెషల్లీ ఇంగ్లాండ్లో ఎవరైతే మతాధిపతులు ఉన్నారో వాళ్ళు బ్లాక్ను మాత్రమే వారు, ఎందుకంటే వీఆర్ సబ్మిటెడ్ అవర్ సెల్ఫ్స్ టు గాడ్ అని తెలియజేయడం కోసం, అంటే మమ్మల్ని మేము దేవుడికి అంకితం చేసుకున్నాము అని తెలియడం కోసం అప్పట్లో బ్లాక్ను చిహ్నంగా వాడేవారు. అయితే ఆ తర్వాత ఎవరైతే బార్ ఎట్లా పాస్ అయ్యారో, అంటే ఎవరైతే బారిస్టర్ కంప్లీట్ చేసి అంటే లా డిగ్రీని కంప్లీట్ చేసి ఎవరైతే లాయర్స్గాను అదేవిధంగా జడ్జెస్గాను అపాయింట్ అవుతారో వాళ్ళకి బ్లాక్ కలర్ డ్రెస్ వేసి దానితోపాటు ఒక వైట్ విగ్ అనేది పెట్టడం అనేది అలవాటు చేసుకుంటూ వచ్చారు. సో ఆ అలవాటు చేసుకోవడానికి కూడా మళ్ళీ ఇంకొక రీజన్ ఉంది. ఆ రీజన్ తెలుసుకోవాలనుకుంటే అదే చరిత్రలో మళ్ళీ మనం ఇంకొంచెం వెనక్కి వెళ్ళాలి. అది ఎంతవరకు అంటే 1685 వరకు. 1685 ఫిబ్రవరిలో అప్పటి వరకు ఇంగ్లాండ్ని పరిపాలిస్తున్నటువంటి రాజు అయినటువంటి చార్లెస్ టూ అనే అతను చనిపోవడం జరిగింది. ఆయన చనిపోయినందుకు గాను ఆయన మీద గౌరవార్థంతో ఎక్కువ మంది లాయర్స్, అదేవిధంగా జడ్జెస్, చాలామంది మతాధిపతులు అక్కడికి బ్లాక్ కలర్ డ్రెస్లో రావడం జరిగింది. సో అందరూ బ్లాక్ వేసుకొస్తున్నారు, మేము కూడా బ్లాక్ వేసుకొస్తే బాగుంటుందని చెప్పి చాలామంది రావడం జరిగింది. కాలక్రమేణా ఈ ఫోబియా ఏదైతే ఉందో అది ఇంకా పెరగడం జరిగింది. పెరగడం ఎంతవరకు దారితీసిందంటే కంప్లీట్గా అడ్వకేట్స్ డ్రెస్ అనేది మొత్తం బ్లాక్ కలర్ అయ్యేటట్టుగా మారింది. అయితే ఆ తర్వాత వచ్చినటువంటి చేంజెస్లో గుడ్నెస్కి ప్యూరిటీకి సింబల్ అయినటువంటి వైట్ కూడా ఉండాలి అనే ఉద్దేశంతో వైట్ షర్ట్ అదేవిధంగా బ్లాక్ కోట్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఆ తదనంతర కాలంలో మళ్ళీ జీసస్ యొక్క 10 కమాండ్మెంట్స్, అంటే జీసస్ ఇచ్చినటువంటి 10 ఆదేశాలను అనుసరించి మళ్ళీ ఒక బ్యాండ్ అనేది, నెక్ బ్యాండ్ అనేది కాలక్రమంలో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దానితోపాటు మిగిలిన సామాన్య ప్రజల నుంచి వేరు చేయడం కోసం అడ్వకేట్స్కి ఒక విగ్ ఉండేది. అయితే ఇండియాలో ప్రస్తుతం ఆ విగ్ అనేది కంప్లీట్గా తీసేశారు. చాలామంది లాయర్స్కి అదేవిధంగా లా స్టూడెంట్స్కి ఈవెన్ సామాన్యులకు కూడా తెలుసు, ఏమని బ్రిటిష్ వారి దగ్గర నుంచి తీసుకున్నటువంటి లాస్నే మనం ఇప్పటివరకు ఫాలో అవుతున్నామని. సో అప్పట్లో వాళ్ళు చేసుకున్నటువంటి ఈ డ్రెస్ కోడ్కి సంబంధించిన నిబంధనలు స్టిల్ 1961లో వచ్చినటువంటి అడ్వకేట్స్ యాక్ట్లో కూడా కొనసాగడం వల్ల దీంట్లో స్టిల్ మనం బ్లాక్ కలర్ అనేది డ్రెస్ కోడ్ కింద వాడడం జరుగుతుంది. ఎస్పెషల్లీ అడ్వకేట్స్ యాక్ట్లో ఉన్నటువంటి Section 49(1)(GG)లో డ్రెస్ కోడ్కి సంబంధించిన అంశాలను పొందుపరచడం జరిగింది. దీంట్లో భాగంగా అడ్వకేట్ అనే అతను కంపల్సరీ బ్లాక్ కోట్ని వియర్ చేయాలి, అదేవిధంగా వైట్ షర్ట్ని కానీ లేదా వైట్ షెర్వానీని కానీ వేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. అదేవిధంగా నెక్ బ్యాండ్ అనేది కేవలం కోర్టులో మాత్రమే ధరించాలి, బయట మాత్రం దాన్ని ధరించడానికి వీల్లేదు. అదేవిధంగా దీనితో పాటు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనకి చాలామంది అడ్వకేట్స్ గౌన్ అని వేసుకుంటూ ఉంటారు, చాలా పొడుగ్గా ఉంటుంది. సో అది ఎవరు వేసుకోవచ్చు అంటే హైకోర్టు అండ్ సుప్రీంకోర్టులో దాన్ని మ్యాండేటరీ చేశారు. లోయర్ కోర్ట్స్లో అయితే వేసుకున్నా వేసుకోకపోయినా సరే ప్రాబ్లం లేదు. అదే యాక్ట్లో లేడీస్కి సంబంధించిన డ్రెస్ కోడ్ కూడా దాంట్లోనే పొందుపరచడం జరిగింది. వీళ్ళు కోట్ కానీ అదేవిధంగా అడ్వకేట్స్ గౌన్ కానీ కంపల్సరీ వేసుకోవాలి. అండ్ దీనితో పాటు ప్రింటెడ్ ఏవైతే ఉంటాయో, అంటే
ఈ ప్లెయిన్ శారీస్ మీద ప్రింట్ అనేది మాత్రం వేసుకోకూడదు అనేది రూల్. అయితే లోయర్ కోర్టులో చాలామంది వేసుకుంటూ ఉంటారు, సో ఎవరు అబ్జెక్షన్ చెప్పరు కాబట్టి నో ప్రాబ్లం. దీనికి సంబంధించి కూడా తమిళనాడులో 2016లో ఒక కేసు నమోదైంది. సార్, అందరికీ కూడా ఒకే డ్రెస్ కోడ్ ఉండాలని చెప్పి ఆదేశాలు ఇవ్వమని చెప్పి తమిళనాడు హైకోర్టుని తమిళనాడు అడ్వకేట్స్ 2016లో ఒక కేసు వేయడం జరిగింది. సో దాంట్లో తమిళనాడు హైకోర్టు చెప్పింది ఏంటంటే, మెజారిటీ ఆఫ్ ది అడ్వకేట్స్ ఆర్ ఫాలోయింగ్ ది డ్రెస్ కోడ్, సో ప్రత్యేకమైన ఆదేశాలు ఇవ్వాల్సినటువంటి పని లేదు అని చెప్పింది. అండ్ ఫుల్ డిస్క్రిషన్ ఈజ్ వెస్టెడ్ టు బార్ కౌన్సిల్. అదేవిధంగా ఇంకో విషయం కూడా తెలుసుకోవాల్సింది ఉంది, అదేంటంటే సమ్మర్లో అంటే ఇండియాలో సమ్మర్ అనేది చాలా హీట్గా ఉంటుంది, సో ఆ టైంలో బ్లాక్ వేసుకోవడం అనేది ఇట్ ఈజ్ నాట్ సూటబుల్. అందుకని కన్సర్న్ హైకోర్టు ఎప్పటి నుంచి అయితే రిలాక్సేషన్ ఇస్తుందో అప్పుడు కేవలం నెక్ బ్యాండ్ కట్టుకుని అడ్వకేట్స్ అనేది రిప్రజెంట్ చేయొచ్చు. ఇది టోటల్గా అడ్వకేట్స్కి సంబంధించినటువంటి డ్రెస్ కోడ్, అదేవిధంగా వై అడ్వకేట్స్ వియర్ బ్లాక్ కోట్ అనేది. మన ఛానల్కి సంబంధించిన నోటిఫికేషన్స్ ఎప్పటికప్పుడు మీకు అందాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, అండ్ అదేవిధంగా పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. హ్యావ్ ఎ నైస్ డే.